అలాగే శ్రీరామచంద్రుల కబుర్లు చెప్పుకో అసలు బోనసులు ఇస్తారో దస్తారో తెలియదు కానీ వెళ్ళి మాట్లాడితే కరుస్తాడేంటి వీడికైనా నోరు ఉంది ఏమైనా సరే ఈసారి సంగతి తేల్చాల్సిందే ఏమైనా సరే స్ట్రైక్ చేయాల్సిందే ఏమిట్రా అర్థం లేకుండా మాట్లాడతావు పాపం ఎవరి మీద సమ్మె ఎవరి మీద వాడి మీద కోపం ఫ్యాక్టరీ మీద చూపిస్తావా సమ్మె చేస్తావా అంటే సమ్మె చేయాల్సిందే ఏమిటంతే అసలు వాడేవాడు వాడు మల్లాటి వర్కరే కాకపోతే మనం కాకి బట్టలేసుకు పనిచేస్తున్నాం వాడు సూట్ వేసుకు పనిచేస్తున్నాడు ప్రొపరేటర్ బంధువు కాబట్టి మన మీద అజమాయిషి చేస్తున్నాడు నిజం చెప్పాల్సి వస్తే వాడి చేతిలో ఉంది రేపు మాపో ఫార్ నుంచి అమ్మాయి గారు వస్తారు అప్పుడు ఆవిడతో మన కష్టాలన్నీ చెప్తున్నాం ఆమె కూడా మన మాట వినకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఆ అమ్మాయి కూడా పెద్దయ్య గారిలాగా చాలా మంచిదేనా కదా అయితే మరీ మంచిది ఆయన లేకపోబట్టేగా మనకి బాధలని చూడండి ఆవిడ వచ్చే వరకు ఆగుదాం ఏంట్రా ఎడికి అందగడి బయలుదేరు అమ్మాయి గారు వచ్చింది కదా చూసొద్దామని వెళ్ళండి వెళ్ళండి మా అత్త ఊరి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు పనులు పీకేసింది నువ్వేదో ఎడవ పని చేసి ఉంటావు తీసేసింది సరే మీరు అందరం మంచి పనులు చేస్తున్నారు కదా దానిలో వాటికి వెళ్తున్నారు కదా ఎలా ఎలానో అమ్మగారిని చూడాలి ఉండండి మేడం ఏంటి మిమ్మల్ని కలుసుకోవడానికి ఫ్యాక్టరీ వర్కర్లు వచ్చారు వస్తున్నాను నేను చెప్పు అలాగే మేడం ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ సీత మమ్మల్ని ఇంత చేసిన మావైన మేమే ప్రతిక్షణం మర్చిపోలేకుండా ఉన్నాం అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే సీత ఈ వర్కర్ల కోసం మావయ్య ఎన్నో చేశారు ఎన్ని చేసినా వాళ్ళకి గుర్తు లేదు అసలు వీళ్ళకే కాదు వర్కర్స్ అన్న ఏ ఒక్కరికి ఓనర్స్ మీద భయం కానీ భక్తి కానీ లేవు అఫ్కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది వాళ్ళందరిది ఒకటే దృష్టి ఒకటే భావం మనం ఉండే మేడలు మనం తిరిగే కార్లు మనం కట్టుకునే బట్టలు మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి సంపాదించి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం మేడం వాళ్ళంతా మీకోసం వర్కర్స్ ఇంటి దగ్గర పని లేదు ఆఫీస్ దగ్గరకు వచ్చి కలవమని మేడం ఇక్కడ కలవడానికి వీల్లేదు ఫ్యాక్టరీలో కలవమంటున్నారు ఊరికి దండలు వేసి వెళ్ళిపోతాం వీల్లేదన్నారు కదా ఏంట్రా వచ్చినట్టుంది ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉంటాయి కదా ఫ్యాక్టరీలోనే కలుద్దాం అలాగే ఎరా రేపు కొత్త దాంట్లో కొన్ని కుందిరాను కానీ ఈ దాండ నాకే తెలియదు యాదవ్ పని చేశానంటే యాదవ్ పని మీరు చేశారుగా మంచి పని వీళ్ళకి ఏం మంచి పని చెప్తే అర్థం అవుతారా మంచి కాఫీ తాగలి కాఫీనా పోనీ గట్టి టిఫిన్ చేస్తున్నా ఉల్లిపాయ పొగడి చేస్తున్నా సైడ్ డిష్ గా ఉప్మా కూడా చేయించరా నీ దుంప దగ్గర రెండండి గారు ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగున్నారా అవన్నీ తిరిగి అడుదాను గానీ ముందు మా వాడికి పకోడీ ఉప్మా తయారు చేసింది ఉల్లిపాయ 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 పొక్కటి కూడా పట్ట కూర్చో ఎరా ఆ రోజు వచ్చేనే ఈ సోఫా సెట్ లేదు సడన్ గా ఎలా వచ్చింది మన బుద్ధి పానించుకున్నా పొద్దునే వాకింగ్ ఎన్ని గంటలకు వస్తారా 5 గంటలకల్లా వచ్చేస్తాను హలో సార్ ఏడులో వచ్చారు ఏం లేదు బాబు డాడీ కాఫీ అన్నారు నేను టిఫిన్ అన్నాను అరెస్ట్ చేశారు కూర్చున్నాను ఇప్పుడు వస్తాను బాబు ఇట్రా అవును ఇంత చదువు చదువుకున్నావు డాడీకి ఏమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయకూడదు నీ చదువు అంతా ఈ కాకి గుడ్డలకి అంకితం చేస్తామేమయ్యా మీరు వేసుకున్నది కాకే కదా సార్ ఇది మా డిపార్ట్మెంట్ డ్రెస్ ఈ కాకి బట్టలు మీ డిపార్ట్మెంట్ కే సొంతం కాదు సార్ తెలుపు శాంతికి చిహ్నం అయితే నా దృష్టిలో కాకి త్యాగానికి చిహ్నం ఒక్కసారి ఆలోచించండి దేశానికి ఉత్పత్తినిచ్చే కార్మికులు వేసుకునేది కాకి పౌరరక్షకుడుగా మీరు వేసుకునేది కాకి
देशा की रक्षण इच्छे को आफीसल वे काकी प्रजक रवाना सौकर्य कलगे टाक्सी ड्रैवर वेसने काकी एक्ड़ो एक्को अच्छे पोस्टन वेसने काकी को प्राणा कापड़े अग्निमाप दल वाले वेसने काकी मन दर पे बंटोत्र वेसने काकी चवरक मन इपला कासे गोरका वेसने काकी काकी बटल त्यागा श्रम की चिह्न सार एक् पे उद्योग जीतमे काकी बटल वेसको कार्मिक मध्य चे पन आनंद तृप्ति इंकड़ा रहा सर ఇరా రావడ ఎక్కున్నాడు ఫ్యాక్టరీలో ఉన్నాడు దండలు తెచ్చాను త్వరగా రమ్మని చెప్పు అలాగే అరే ఏమిటా దండల హడావుడు మూడు నుంచి ఇచ్చారు కదండి అమ్మగారు అమ్మగారు అవును సీత ఈరోజు ఆఫీస్ యు సీ మిస్టర్ రవి దిస్ ఇస్ ఆఫీస్ మీది మేనేజర్ స్థానం నాది ప్రొపేట స్థానం సారీ మేడం ఎస్ఎం సారీ చూడండి మేడం మీరెన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏంటో ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏంటో ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏంటో మీరు తెలుసుకోవాలి ఈ రోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని ఆడిటర్ గారిని పిలిపిస్తాను ఓకే ఓకే మేడం ఈ రోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీకు ఎక్కడో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని వస్తే ఏం చెప్పంటారు भार्य भर्त तो అపాయింట్మెంట్ తీసుకునే వాడి గారిని కలుస్తాం అలాగే పదండి హలో హలో సీతాదేవి గారా ఎస్ స్పీకింగ్ నమస్తే నేను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ని మాట్లాడుతున్నాను మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారట అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందామని ఫోన్ చేశాను సరే చెప్తాను పోనీ ఆ చెప్పడానికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్తారా షట్ అప్ ఏంటి చాలా ర్యాష్గా మాట్లాడుతున్నావు అవునండి నేను ఏది మాట్లాడినా మీకు ర్యాష్గా వినిపిస్తుంది ఎందుకంటే నేను రఫ్ మనుషులం కదా మీరు ర్యాష్గా మాట్లాడినా సున్నితంగానే ఉంటుంది ఎందుకంటే మీరు సున్నితమైన మనుషులు వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ మేడం నేను చాలా సెన్స్తోనే మాట్లాడుతున్నాను ఒక వర్కర్ ప్రొపరేటర్ని కలవాలంటే కనీసం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా చూడండి నేను కలవాలని వచ్చింది మిమ్మల్ని ఏదో అడగాలని కాదు మా కోరికల్ని మీతో చెప్పుకోవడానికి కాదు ఏదో మీరు వచ్చారన్న ఆనందంలో మా తృప్తి కోసం మీకు దండలు వేయాలని మిమ్మల్ని అభినందించాలని నాకు తెలుసు మీరు ఎందుకు దండలు వేస్తారు మొదట దండలు వేసినట్టే వేసి ఆ తర్వాత నడుకు ఉచ్చు బిగించలాగుతారు ఓహో పరవాలేదే మీరు సైకాలజీ మీద బాగానే స్టడీ చేశారు నేను స్టడీ చేసింది ఇక్కడ కాదు ఫారెన్ లో ఆ తెలుస్తూనే ఉంది ఈ బుద్ధి ఫారెన్ బుద్ధిలాగే ఉంది ఇండియా బుద్ధిలా లేదు నాన్సెన్స్ నీ ఇష్టం వచ్చేట మాట్లాడు అసలు నన్ను కలవాల్సిన అవసరం లేదు నేను ప్రొపరేటర్ని మీరు వర్కర్ మీకు ఏదైనా పని ఉంటే దేర్ ఆర్ మేనేజర్స్ వెళ్ళి వాళ్ళని కలవండి దట్స్ ఆల్ మేనేజర్ గారు చెప్పు అప్పటికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ కంపెనీ గారు తీసుకెళ్తాం చెప్పు సార్ అప్పారావుకి యాక్సిడెంట్ అయింది సార్ కంపెనీ కార్లో హాస్పిటల్ తీసుకెళ్లామని రావుడు మీతో చెప్పమన్నారు సార్ మేడం ఒకసారి మీ కార్ తగలిస్తారా దేనికి అర్జెంట్ గా బ్యాంక్ వెళ్ళి రావాలి కంపెనీ కార్ ఏమైంది ఎవరో ఒక వర్కర్ తీసుకెళ్లారట వర్కరా అదే మేడం ఆ యూనియన్ లీడర్ లేడు రాము కంపెనీ కార్ తీసుకెళ్ళాడా దేనికి దేనికంటే ఏం చెప్పను మేడం ఫ్యాక్టరీలో ఎవడో వర్కర్ వెలికి ఓ చిన్న దెబ్బ తగిలిందట ఓ బొట్టు రక్తం కారిందట
దాంతో వాడి చెయ్యి విరిగిపోయిందని ఫ్యాక్టరీ అంతా రక్తమయమైపోయిందని నానాహడావిడి చేసి కారులో తీసుకెళ్ళాడు. మీకెవరికి చెప్పలేదా? లేదు, అడిగితేనే చెప్పన్నాడు. స్టూపిడ్, వాడి బాబు సొత్తు అనుకున్నాడా తాత సొత్తు అనుకున్నాడా? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటప్పుడే కాస్త ఓపిక కావాలి మేడం. పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు తెలుసా? ఒక పేద వర్కర్ చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రొప్రైటర్ పట్టించుకోలేదు, అందుకోసమే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం తప్ప అంటారు. దాంతో కేసు కోర్టుకెళ్తుంది. కోర్టు వారు ఏం చెబుతారో తెలుసా? పీడిత ప్రజలకి న్యాయం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పీడిత ప్రజలు కాబట్టి. చూడండి మేడం, ఈ దేశంలో ఉన్నవాడు బ్రతుకుండగా వాడికి న్యాయం జరగదు. అంచేత మన కోర్టులు వద్దు, పోలీస్ కంప్లైంట్లు వద్దు. మరైతే ఏం చేయాలి? ఏముంది, రియాక్షన్ టు యాక్షన్. రాము గారు, మిమ్మల్ని మేనేజర్ గారు అర్జెంట్ గా రమ్మంటున్నారు. అలాగే, పిలిపించారా? ఏమిటిది? చదువుకున్నవాడు అర్థం కాల. కారు తీసుకెళ్ళేటప్పుడు మీతో చెప్పని చెప్పానే. తీసుకెడుతూ కాదు, చెప్పాల్సింది. చెప్పి తీసుకెళ్ళాలి, కానీ చెప్పడానికి అవకాశం లేకపోయింది. అది చెప్పాల్సింది నాతో కాదు, ఓనర్ గారితో. సరే, ఆవిడ గారితో చెప్తా. చెప్పే ముందు ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఇలా అంటున్నావని ఆవిడ గారితో అంటాను, ఆవిడేమంటుందో నీతో అంటాను. మేడం, మన యూనియన్ లీడర్ గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని మిమ్మల్ని అడగాలంటున్నారు. పంపించమంటారా? నో అని అంటున్నారు. నేను ఆవిడతో మాట్లాడతాను. ఇది పెట్టింది ఆవిడ గారితో నేను మాట్లాడడానికి, నువ్వు మాట్లాడడానికి. నేను మాట్లాడాలండి. ఆవిడ మాట్లాడను అంటే మాట్లాడతానంటావేమిటయ్యా? చూడు, అవతలి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం పెద్ద మనుషుల సంస్కారం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నన్ను రాము అంటారు. మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ని. ఇక్కడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి ఫోన్ చేశాను మేడం. ఏమిటో అవసరం? నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు చెప్పండి. ఆఫీస్ లో తెలుసుకో, లేదంటే రేపు పేపర్ లో వస్తుంది, అక్కడ చదువుకో. మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి? మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి? కరెక్ట్ కాకపోయినా వాదించేది ఇక్కడ కాదు, కోర్టు ఉంది అక్కడ. నువ్వు అస్తమాన్ ఇలా ఫోన్ చేయడం మొదలు పెడితే న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాను. మైండ్ ఇట్ మేడం. మీరు చెప్పినంత మాత్రాన కేసు టేకప్ చేయడానికి పోలీసు వాళ్ళ తప్పించవాళ్ళు అనుకోకండి. కేసు పెట్టడానికి మీకెంత శక్తి ఉందో, పెట్టిన కేసును కాదని వాదించుకోవడానికి మాకు అంత శక్తి ఉంది. ఏమిటి, పోలీసులను సపోర్ట్ చేస్తూ అంత తీవ్రంగా వాదిస్తుంది? అవునన్న, ఒక వర్కర్కి అన్యాయం జరిగితే కనీసం ఫోన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వదట. పైగా ఏమిటని అడిగితే రిపోర్ట్ ఇస్తుందట, అరెస్ట్ చేస్తుందట. ఇటువంటి వాళ్ళని మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందన్న? మేమేం చేయరా? కోర్టు వారు ఏం చేయమంటే చెప్పు. నాన్న, ఒక వర్కర్ చావు బతుకుల మధ్య ఉంటే అతను హాస్పిటల్ తీసుకెళ్ళాను, నేను కారు తీసుకెళ్ళాను. ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా మీరే చెప్పండి. నూటికి 150 పాయింట్లు అన్యాయమేరా? అదేమిటి నాన్న? కారు నీది కాదు, ఓనర్ అవి నువ్వు కాదు, నువ్వు వర్కర్ అవి. ఇతరుల ఆస్తిని చెప్పకుండా తీసుకెళ్ళడం నేరం. ఆ నేరానికి సస్పెండ్ చేసే హక్కు వాళ్ళకుంది, శిక్షించే హక్కు మాకుంది. చెప్పే హక్కు మీకుంది. ఏమిటండి కరెక్ట్? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అవసరం ఆ వ్యక్తి సావు బతుకుల మధ్య ఉంటే వెళ్ళి కారు కోసం పర్మిషన్ అడిగి, వాళ్ళ పెట్రోల్ కోసం పర్మిషన్ అడిగి, వాళ్ళు ఇంకొకరిని ఇంకొకటి అడిగి, ఇవన్నీ చేసే లోపల వీళ్ళ ప్రాణాలే పోతాయి. ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ ఇంతేనండి, మనిషి వచ్చే వరకు ఏమీ చేయరు. వీడు చేసింది కరెక్ట్. కరెక్ట్ కాదే. ఏమిటండి కాదు? ఏమిటి చెప్పండి, ఏమిటి కాదు చెప్పండి. జరిగిందంటే విన్నావా? చెప్పండి. కారు వాడా? కాదు. ఫ్యాక్టరీ వాడా? కాదు. ఇదిగో మొన్న పెద్దాపురంలో కూడా ఇలాగే జరిగింది. ఏమిటండి, ఏమిటి, ఏం జరిగింది? కావాలంటే నేను వెంకమ్మని పిలుస్తాను చెప్తుంది. వెంకమ్మ నువ్వు చెప్పండి, అదే అవతల కోర్టు ఉన్నాయి. ఏమిటండి కోర్టులో మాటలు? అమ్మా, న్యాయం అన్యాయం మేము చూసుకుంటాం. ముందు మాకు అన్నం పెట్టమ్మా. సరే, ఫోన్ చేస్తూ మాట్లాడుతూ. సార్, మీరు భోజనం చేయండి సార్. 11 గంటలకు డిఐజీ గారిని మీట్ అవ్వాలి. వైట్ హౌస్. ఓ కరెక్ట్.